हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मुरारी गदिलोकी वच्चिन मुकुंद चेप्प पगलगोट्टी दिम्म तिरिगे शाक इच्चिन मुरारी। असलु इदंता एला जरगबोतुंदी, तन गदिलोकी असलु एंदुकु वच्चिंदी, एंदुकु मुरारी कोट्टाडु, असलु एं जरिगिंदनि तेलुसुकोवालनुकुंटे वीडियोनु चिवरि वरकु मिस् काकुंडा चूसेयंडि। कृष्ण अयिते इंटिकि वस्तुंदि। कृष्ण इंटिकि वच्चि, अत्तय्य नेनु इक्कडे उंटानु, ना एसीपी सार नाकु कावालि अत्तय्य, एसीपी सार विषयंलो नेनु एमि चेयलेदु, ఆయన నా ప్రాణమత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు, నువ్వు మురారి దగ్గర ఉండడానికి లేదు. నీ అగ్రిమెంట్ పెళ్ళిని వాడు మామూలు స్థితికి వచ్చిన తర్వాత కూడా రద్దు చేయించి నీకు విడాలు ఇప్పించి పడేస్తాను, తప్ప నువ్వు మాత్రం నా ఇంటికి చేరడానికి లేదు అని భవానీదేవి అంటూ ఉంటుంది. అత్తయ్య, నేను ఏ తప్పు చేయలేదు. నేను తప్పు చేశానని మీకు సాక్ష్యాలు కూడా లేవు. ఎవరో చెప్పిన మాటల్ని నమ్మి మా ఇద్దరి మధ్య ప్రేమ లేదని అనుకొని మమ్మల్ని దూరం చేయకండి అత్తయ్య. ఆయన నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు. ఆయన నాతో తప్ప ఇంకొవరితో సంతోషంగా ఉండలేరు అత్తయ్య. నన్ను ఇక్కడనే ఉండనివ్వండి. ఇప్పుడు నా అవసరం ఆయనకు చాలా ఉంది. నేను ఆయన పక్కన ఉండాలి అత్తయ్య. ఆయన మామూలు మనిషి కావాలి అంటే నేను ఇక్కడ ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది కృష్ణ. కృష్ణ ఎంతగా చెప్పినా ఇక భవానీదేవి వినిపించుకోదు. ఇక భవానీదేవి వినిపించుకోపోగా ముకుంద కూడా, అత్తయ్య తను కానీ ఇక్కడ ఉంటే మురారి మనసును పూర్తిగా మార్చేస్తుంది, కాబట్టి మీరు ఇక్కడ ఉండడానికి ఒప్పుకోకండి అని చెప్పి అంటుంది. ఇక అలా భవానీ అయితే కృష్ణను బయటికి పంపించేస్తుంది. ముకుంద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈలోగా ఇక భవానీ దగ్గరికి మురారి వస్తాడు. తను నాకు కావాలి, తను వెళ్ళిపోతుంది, వెళ్ళిపోని నాన్న, తనకి మనకి ఎలాంటి సంబంధం లేదు, అలాంటి వాళ్ళను ఇంట్లో పెట్టుకుంటే జీవితాలే నాశనం అయిపోతాయని కృష్ణని మురారిని కలవకుండా చేసేస్తుంది భవానీదేవి. మురారి బాధపడుతూ ఉంటాడు. ఈలోగా రేవతి మురారి దగ్గరికి వచ్చి, నాన్న నువ్వేం కంగారు పడకు, నిన్ను తనను కలిపే బాధ్యత నాది, నేను మీ ఇద్దరిని ఒకటి చేస్తాను, తనకి నువ్వు అంటే ప్రాణం, నువ్వు ఇక తనని ప్రేమిస్తున్నావు, మీ ఇద్దరిది ఎన్నో జన్మల బంధం, మీ ఇద్దరిని ఎవరు విడదీయలేరు అని చెప్పి ఇక రేవతి మాట ఇస్తుంది తన కొడుకు మురారికి. ఈలోగా బయటికి వచ్చిన రేవతి దగ్గరికి భవానీ వస్తుంది. భవానీ, రేవతి నువ్వు నీ కొడుకును కడపాలని ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నావేమో, కృష్ణని ఇంటి కోడల్ని చేయడానికి ఎప్పటికీ ఒప్పుకోను. కృష్ణ ఇంట్లో అడుగు పెట్టడానికి నాకు ఇష్టం లేదు. ఒకప్పుడు ప్రేమ ఇక్కడ నువ్వు చూపిస్తే నేను ఒప్పుకోను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక నువ్వు అలా చేయడానికి లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది భవానీదేవి. అత్తయ్య, ఇదే కదా నేను మీ నుంచి ఆశపడేది. ఎట్టి పరిస్థితుల్లోనూ రేవతి అత్తయ్య కృష్ణకు సపోర్ట్ చేయకూడదు, మళ్ళీ కృష్ణ ఇక్కడికి రాకూడదు అని చెప్పి అనుకుంటూ, ఇదే మంచి సమయం, మురారిని దగ్గరికి తీసుకోవాలి, మురారి మతిస్థిమ్నం లేకుండా ఉన్నాడు, గతాన్ని మర్చిపోయాడు, కాబట్టి నా ప్రేమతో మురారిని నా వైపు తిప్పుకుంటాను అని నిర్ణయించుకుని ముకుంద అయితే మురారి గదిలోకి అయితే వెళ్తుంది. అలా మురారి గదిలోకి వెళ్ళేసరికి ఇక మురారి ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చొని ఉంటాడు. ఇక తన గతం ఏంటో తెలియక, తన వర్తమానం ఏంటో అర్థం కాక, తను ఎవరో అయోమయం పరిస్థితిలో పడిపోతాడు మురారి అని దగ్గరికి వస్తుంది. నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వే కదా ఈ గదిలోకి రావడం ఏంటి, అయినా నువ్వెవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అయ్యో మురారి, నన్నే మర్చిపోయావా, నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు, నువ్వు నేను ఒకరినొకరు ఇష్టపడ్డాము, నన్ను గుర్తుపట్టకపోవడం ఏంటి, నువ్వు నన్ను గుర్తుపట్టాలి, నన్ను ప్రేమించావు మురారి అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు నన్ను ప్రేమించావా, అసలు నువ్వెవరో నా గుర్తు కూడా రావటం లేదు. లేదు మురారి, నేనంటే నీకు చాలా ఇష్టం, మనిద్దరం ఒకరినొకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నాం, విడిపోకూడదని మాట కూడా తీసుకున్నాం, మధ్యలో కృష్ణ రావడంతో మనిద్దరం కొంచెం దూరం అయ్యామంతే, కాకపోతే ఇప్పుడు మనిద్దరి మధ్య ఆ దూరం పోతుంది, నేను నిన్ను ప్రేమగా చూసుకుంటాను, నేనంటే నీకు చాలా ఇష్టం మురారి, అందుకే ఇక్కడ నుంచి నాకు నువ్వు నీకు నేను కావు బ్రతుకుతాం అని చెప్పి మురారితో అంటూ ఉంటుంది. నోర్మయ్య, అసలు నువ్వెవరో నాకు తెలియదు అంటుంటే నిన్ను ప్రేమించాను అంటావు, నేనంటే ఇష్టం అని అంటావు, నువ్వంటే నాకు ఇష్టం అంటావు, నాకు నువ్వు నచ్చలేదు, నీ మొహం చూస్తూనే నాకు ఏదో అవుతుంది, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు నువ్వు అంటే ఇష్టం లేదు, నేను ఎప్పుడు చూసినా గుర్తు కూడా లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి మురారి అలా మాట్లాడుతున్నావు, వెళ్ళిపోయిక నుంచి అని అంటూ గట్టిగా కేక వేస్తాడు. అది కాదు మురారి, ఒక్కసారి చెప్పేది విను అని చెప్పి అంటూ ఉండగా, ఇక నువ్వు నా దగ్గర ఉండడానికి లేదు అంటూ మురారి ముకుంద చెంప పగల కొడతాడు. మురారి అంటే గట్టిగా అరిచేసరికి అందరు అక్కడికి వస్తారు. భవానీదేవి ముకుంద దగ్గరికి వస్తుంది. ఏమైంది ముకుంద, ఏమైంది, ఎందుకంత గట్టిగా అరిచావు,
అది కాదు అత్తయ్య, చూడండి ప్రేమగా మాట్లాడే దగ్గరికి వెళ్తే తను నన్ను ఎలా కొట్టాడు. ఏంటి ప్రేమగా మాట్లాడుతాను దగ్గరికి వెళ్ళావా? అసలు ఆ రైడ్స్ నీకు ఎవరు ఇచ్చారు? నేను మురారి దగ్గరికి ఎవరు చెప్పారు? అదేంటత్తయ్య, కృష్ణ తన జీవితంలో లేదు, నేను తనని ప్రేమిస్తున్నానని మీకు చెప్పాను కదా. తనంటే నాకు ప్రాణం, నా మురారి నాకు నా వాడు, ఇక నేను మురారితోనే కలిసి ఉంటాను అని చెప్పి అంటుంది. చంపి పడేస్తాను కృష్ణను లేదు అని, కృష్ణని బయటికి గెంటేస్తానని, నిన్ను మురారికి దగ్గర చేసి నీకు మురారికి పెళ్లి చేస్తానని ఏమైనా ఆశపడుతున్నావేంటి? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను, నిన్ను మురారిని కలిపే ప్రసక్తే లేదు. అసలు నువ్వు ఆదర్శి భార్యవి, మురారిని ఇష్టపడుతున్నానని పిచ్చి పిచ్చి వేషాలని వేయకని చెప్పి భవానీ దేవి ముకుందకు శాకిస్తుంది. మీరు మీ తనని నా దగ్గరికి రానివ్వకండి, తనంటే నాకు నచ్చటం లేదు, తన నీడ కూడా నా గదిలోకి పడడానికి లేదు. మీరు చెప్పండి, మీరు కాదు నాన్న నేను పెద్దమ్మని, అయితే మీరు నా పెద్దమ్మ కదా, నాకు మీరే సహాయం చేయండి. తను అసలు నా వైపు వచ్చి ఇక నాతో మాట్లాడే ప్రయత్నం చేయడానికి లేదు. నాకు ఆ డాక్టర్ పిల్ల ఉంది కదా, తనంటేనే ఇష్టం, తనే నన్ను ఫస్ట్ ఇక పరిచయం చేసుకుంది కాబట్టి తను నాతో మాట్లాడడం పర్వాలేదు, తను మాత్రమే నాకు ట్రీట్మెంట్ చేయాలి అంతేకాని ఇంకెవరు వచ్చి నా దగ్గర మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఇక మురారి అయితే అనేసరికి దెబ్బకి ముకుందకి పెద్ద షాక్ అయితే ఇవి ఎదురవుతుంది. మురారి తనకిచ్చి పెళ్లి చేస్తుందని తన పెద్దత్తయ్య ఆశపడి మురారిని ఇక ప్లాన్ చేసి ఇక్కడి దాకా తీసుకొస్తుంది. మురారికి నీకు ఎలాంటి బంధం ఉందో పోతుందని చెప్పి భవానీదేవి చెప్పడం, ఒక పక్క తన మళ్ళీ కృష్ణను తలుచుకోవడం, ఇదంతా కూడా ముకుందకు ఊహించని షాక్ ఎదురవుతుంది. ఏంటి అంటే కృష్ణను దూరం చేసేసి వాడికి నువ్వు సంతమవుదాం అనుకుంటున్నావా? అది జరగని పని, ఎప్పటికీ కూడా కృష్ణే తన వాడికి సొంతం, కృష్ణే వాడి జీవితం, ఎప్పటికీ వాడు నిన్ను అసలు కనీసం మనిషిగా కూడా గుర్తించాడు. నువ్వు చేసిన పనులన్నీ వాడికి తెలిస్తే వాడు నిన్ను క్షమించడు కాక క్షమించడు, నిన్ను వదిలిపెట్టడు. కృష్ణ వాడికి ప్రాణం, కృష్ణ వాడు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం వాడికి గతం గుర్తుకు లేదు కాబట్టి ఇక్కడ ఉంటున్నాడు. గతం గుర్తుకు వస్తే కృష్ణ కోసం వెళ్ళిపోతాడే తప్ప ఒక క్షణం కూడా ఇక్కడ ఉండడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసి వాడికి దగ్గర ఇవ్వాలని చూస్తే ఈ రేవతి ఉందన్న మాట మర్చిపోకు, కృష్ణ లేకపోయినా ఈ రేవతి నిన్ను క్షమించదు అని చెప్పి రేవతి కూడా ముకుందకి పెద్ద షాక్ అయితే ఇస్తుంది. అలా ముకుంద ఇక మురారి దగ్గరకు చేరకుండా చేసేస్తారు. మురారి కూడా ముకుంద ఆశయించుకోవడంతో ముకుందకు పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. ముకుంద ప్లాన్ అంతా కూడా రివర్స్ అయిపోతుంది. ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో ముందుగా చూడాలంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కృష్ణ ముకుంద మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్ ముందుగా చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.